హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మని గోవింద్ మీరు చూస్తున్నారు టెక్ మనీ గోవింద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ జూడ్యూలో నేను మీకు ఓటర్ ఐడి కార్డ్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ ఆర్ షిఫ్ట్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను సో ఇప్పుడు మీరు ఉంటున్న అడ్రస్ కనుక ఒకవేళ మీరు చేంజ్ అయితే మీ ఓటర్ ఐడి కార్డ్ లో కూడా మీరు అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ఓటర్ ఐడి కార్డ్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఎలా ట్రాన్స్ఫర్ ఆర్ షిఫ్ట్ చేసుకోవాలో చూద్దాం సో ఇంకా లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో తొందరగా టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి సో అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ డైరెక్ట్ గా అక్కడ నుంచి అయితే అడగొచ్చు ఇంకా చేయకుండా ఓటర్ ఐడి కార్డ్ ట్రాన్స్ఫర్ ఆర్ షిఫ్ట్ చేసుకోవడానికి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది సో వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి సో వన్స్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సో నేను మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం నేను ల్యాప్టాప్ లో అయితే చేస్తున్నాను సో మీరు ఈ ప్రాసెస్ మొత్తం మొబైల్ లో కూడా చేసుకో ప్రాబ్లం ఏం లేదు సో ఈ వెబ్సైట్ మీరు మొబైల్ లో క్రోమ్ లో ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మీకు త్రీ డాట్స్ అయితే దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు డెస్క్ సైట్ అయితే ఉంటుంది సో దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు సేమ్ ఇంటర్ఫేస్ అయితే మొబైల్ లో కూడా వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు లాగిన్ అండ్ సైన్ అప్ అని మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి సో మీకు ఆల్రెడీ వాటర్ సర్వీస్ పోర్టల్లో అకౌంట్ ఉంటే మీకు ఇక్కడ లాగిన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని లాగిన్ అయితే అవచ్చు ఒకవేళ అకౌంట్ లేకపోతే ఇక్కడ మీకు సైన్ అప్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుని కింద మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు సెట్ చేసుకుందాం అనుకున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై అండ్ సబ్మిట్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేయగానే మీకు వాటర్ సర్వీస్ పోర్టల్లో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు మళ్ళీ మీ అకౌంట్ లోకి లాగిన్ అయితే అవాల్సి ఉంటుంది సో లాగిన్ అవ్వడానికి ఏం లేదు మీ యొక్క మొబైల్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అండ్ క్యాప్స్ ఎంటర్ చేసుకుని కింద మీకు రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి వన్ క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ ఓటీపీ అయితే వస్తుంది అవి తీసుకొచ్చి మీరు ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై అండ్ లాగిన్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేయగానే మీరు లాగిన్ అయితే అయిపోతారు సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ లో మీకు ఫిల్ ఫామ్ ఎయిట్ అని ఉంటుంది మీరు దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో క్లిక్ చేసుకున్నాక ఈ పేజ్ లో ఇక్కడ మీరు మీ ఓటర్ ఐడి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నారా లేదా వేరే వాళ్ళ ఓటర్ ఐడిని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మీ ఓటర్ ఐడిని ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు సెల్ఫ్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీ యొక్క వోటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకోండి సబ్మిట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేయగానే మీ యొక్క వోర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అండ్ ఇక్కడ మీకు కింద ఓకే అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసుకుని మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు ఒక నాలుగు ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఈ నాలుగు ఆప్షన్ లో మీరు ఇక్కడ ఓటర్ ఐడీని షిఫ్ట్ ఆర్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద షిఫ్ట్ ఆఫ్ రెసిడెన్స్ అని ఉంటుంది దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది వన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ విత్ ఇన్ అసెంబ్లీ కాన్స్టెన్సీ లోనా అండ్ అవుట్ సైడ్ అసెంబ్లీ లోనా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు సేమ్ నియోజకవర్గం కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారా లేదా అవుట్ సైడ్ నియోజకవర్గంలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారు మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు విత్ ఇన్ కాన్స్టివెన్సీ అండ్ అవుట్ సైడ్ అసెంబ్లీ కాన్స్టెన్సీ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఓకే అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నుంచి మీకు ఫైవ్ స్టెప్స్ అయితే ఉంటాయి ఇవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి మీరు ఎక్కడికైతే ఓటర్ ఐడి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్న స్టేట్ అండ్ డిస్టిక్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత కింద మీకు ఏసీ నెంబర్ అని ఉంటుంది అది జనరల్ గా ఎవరికి తెలియదు సో దాని కోసం పక్కన మీకు సెలెక్ట్ ఏసీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుని మీరు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్న నియోజకవర్గం అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆటోమేటిక్ గా ఏసీ నెంబర్ అయితే ఫిల్ అయిపోతుంది సో ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసుకోవచ్చు లేదంటే మీరు పైకి అయినా స్క్రోల్ చేసుకోండి సో ఈ సెకండ్ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుని కింద మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి అండ్ ఆ తర్వాత కింద మీకు మొబైల్ నెంబర్ అని ఉంటుంది దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి అండ్ ఆ తర్వాత కింద మీకు ఇమెయిల్ ఐడి అని ఉంటుంది దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీరు యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మీరు ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు పైకి అయితే స్క్రోల్ చేసుకోండి సో ఇక్కడ థర్డ్ స్టెప్ లో మీరు ఏం చేంజ్ చేయడానికి అయితే ఉండదు మీరు కొంచెం మళ్ళీ పైకి అయితే స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు మీ ఐడిని ఏ అడ్రస్ కి ట్రాన్స్ఫర్ ఆర్ షిఫ్ట్ చేసుకోదాం అనుకుంటున్నారో ఆ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క హౌస్ బిల్డింగ్ ఆర్ అపాయింట్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి తర్వాత స్ట్రీట్ ఏరియా లోకాలిటీ ఆర్ రోడ్ నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క టౌన్ ఆర్ విలేజ్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో ఇలా మీరు ఎంటర్ చేసినప్పుడు కింద మీకు రీజనల్ లాంగ్వేజ్ లైతే వస్తుంది సో మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఇక్కడ మనకి తెలుగులో అయితే వస్తుంది అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క పోస్ట్ ఆఫీస్ మీకు దగ్గరలో ఏ ఊర్లో ఉందా ఊరి పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాలి తర్వాత మండలం అయితే ఎంటర్ చేసుకోవాలి అండ్ తర్వాత మీ యొక్క స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ అడ్రస్ అంతా కరెక్ట్ గా ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు పైకి అయితే స్క్రోల్ చేసుకోండి సో స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఓటర్ ఐడి ట్రాన్స్ఫర్ చేయడానికి అడ్రస్ ప్రూఫ్ కి డాక్యుమెంట్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు సెలెక్టెడ్ డాక్యుమెంట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తుంటాయి సో అందులో ఏదో ఒకటి మీరు ప్రూఫ్ కింద అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నా సజెషన్ అయితే సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత పక్కన మీకు చూస్ ఫైల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది మీరు సింపుల్ గా డాక్ స్కానర్ ఎలాంటి యాప్స్ యూజ్ చేసి మీరు తయారు చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే మన లో పాన్ కార్డ్ అప్లై వీడియోస్ లో చాలా వీడియోస్ అయితే చెప్పాను సో ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో సో మీకు తెలియకపోతే ఆ వీడియోస్ లో ఏదో ఒక వీడియో అయితే మీరు చూడొచ్చు సో గుర్తు పెట్టుకోండి మీరు అడ్రస్ ప్రూఫ్ కి అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ మీ అడ్రస్ అనేది చేంజ్ అయ్యి ఉండాలి సో వన్స్ మీరు అడ్రస్ ప్రూఫ్ కి డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి అండ్ ఆ తర్వాత ఫోర్త్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తాము సో ఈ ఫోర్త్ స్టెప్ లో ఇక్కడ మీకు ప్లేస్ అని ఉంటుంది అక్కడ మీ యొక్క ఊరి పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు పైకి అయితే స్క్రోల్ చేసుకోండి వన్స్ మీరు పైకి స్క్రోల్ చేయగానే ఇప్పుడు మీరు ఫైనల్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ లో అయితే వచ్చేస్తారు సో ఈ పేజ్ లో మీరు ఏది ఎడిట్ చేయడానికి ఉండదు సో ఈ పేజ్ లో కింద మీకు క్యాప్చర్ కోడ్ అయితే ఉంటుంది ఆ క్యాప్చర్ కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో మీరు రీఎంటర్ చేసుకోండి అండ్ ఆ తర్వాత కింద మీకు ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు అయితే మీరు చెక్ చేసుకోండి సో ఇన్ కేసు ఏమైనా డీటెయిల్స్ రాంగ్ గా ఉంటే ఇక్కడ కింద మీకు కీప్ ఎడిటింగ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు సో అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో తర్వాత మీకు పాపప్ అయితే వస్తుంది అక్కడ మీరు ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది సో ఈ రెఫరెన్స్ నెంబర్ ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని అయితే పెట్టుకోండి అండ్ ఆ తర్వాత కింద మీకు డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఎక్నాలజ్మెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో ఎక్నాలజీమెంట్ లో కూడా మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు ఓటర్ ఐడి కార్డ్ షిఫ్ట్ ఆర్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి సేమ్ మీరు ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్సైట్ లోకి వస్తే సో ఇక్కడ మీకు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుని ఇక్కడ మీ యొక్క స్టేట్ అండ్ మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకుంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది సో జనరల్ గా ఓటర్ ఐడి షిఫ్ట్ ఆర్ ట్రాన్స్ఫర్ అవడానికి మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం అయితే పడుతుంది సో ఓటర్ ఐడి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు మీరు పేషెంట్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఆఫ్టర్ మీకు ఓటర్ ఐడి కార్డ్ అనేది ట్రాన్స్ఫర్ ఆర్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత సో మీరు కొత్త ఓటర్ ని అయితే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేసాను వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది అంతేకాదు కొత్త ఓటర్ ఐడి కార్డ్ అనేది మీకు పోస్ట్ లో కూడా అయితే వస్తుంది సో పోస్ట్ లో రావడానికి మాత్రం కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది సో అప్పుడు వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఓటర్ ఐడి కార్డ్ అనేది షిఫ్ట్ ఆర్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియోలు అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఓటర్ ఐడి కార్డ్ ట్రాన్స్ఫర్ ఆర్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియో మీరు ఎక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు ఎంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీ క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ మనం టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి సో వాటిలోకి జాయినవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు సో ఈ వీడియో యుడి లైక్స్ ఐ విల్ మీట్ ఇన్ అదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ యువర్ మిగోన్ సైనింగ్ ఆఫ్ జై హింద్